మొదటి ది హార్ట్ డిసీజెస్ సి హార్ట్ డిసీజ్ అంటే హృదయానికి సంబంధించిన రోగాలు హృదయానికి సంబంధించిన రోగాలు అంటే ప్రాబబ్లీ జనాలకు ఏమవుతుందంటే రెండే రోగాలు మాత్రమే అది ఇట్ కమ్స్ అవుట్ మొదటిది మనకు హార్ట్ అటాక్ వస్తుంది రెండోది కార్డియాక్ అరెస్ట్ అవుతుంది ఈ రెండు రోగాలు మీరు చూస్తే అది లాస్ట్ స్టేజ్ అంటాం మేము అది మొదటి స్టేజ్ కాదు అది లాస్ట్ స్టేజ్ అది బట్ హార్ట్ ప్రాబ్లమ్స్ కి చాలా కారణాలు ఉంటుంది ఫ్రెండ్స్ దేర్ ఆర్ 10 to 15 రీజన్స్ ఫర్ ఇట్ అదే దాని గురించి నేను ఐపల్స్ మాట్లాడే టైంలో నేను మాట్లాడతాను సో రెండో ప్రాబ్లం మీరు చూస్తే క్యాన్సర్ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ క్యాన్సర్ కి ఎలాంటి కారణాలు లేవు ఎవరికైనా క్యాన్సర్ రావచ్చు ఫ్రెండ్స్ ఎలాంటి కారణాలు లేవు దెర్ ఇస్ నో డిఫరెన్సియేషన్ ఇన్ ద ఏజ్ అండ్ జెండర్ ఆల్సో థర్డ్ ప్రాబ్లం మీరు చూడండి డయాబెటీస్ ప్రాబ్లం డయాబెటీస్ కూడా ఒక యూనో వన్ పాయింట్ ఆఫ్ టైం పీపుల్ వేర్ టెల్లింగ్ సార్ డయాబెటీస్ అంటే 40 సంవత్సరాల తర్వాత మాత్రమే డయాబెటీస్ వస్తుంది సార్ 60 ఇయర్స్ తర్వాత మాత్రమే డయాబెటీస్ వస్తుంది సార్ ఇప్పుడు అలాంటి ఏమీ లేదు ఫ్రెండ్స్ డయాబెటీస్ అనేది 20 ఇయర్స్ కూడా రావచ్చు 10 ఇయర్స్ కూడా డయాబెటీస్ రావచ్చు దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ డయాబెటీస్ ఇస్ రైట్ నౌ దానికి నేను చెప్పింది డయాబెటీస్ అనేది ఈ భూకంపం అవుతుంది కదా అర్థక్వేక్ లో ఒక చిన్న ఎపిసెంటర్ ఉంటుంది యాక్చువల్లీ ఎపిసెంటర్ అనేది ఒక చిన్న స్థలం ఆ స్థలం నుంచి అర్థక్వేక్ అనేది కంప్లీట్లీ స్ప్రెడ్ అవుతుంది ఒక చిన్న స్థలంలో స్టార్ట్ అవుతుంది కంప్లీట్ ఆ ఒక స్టేట్ కంట్రీని అది కంప్లీట్లీ అది స్ప్రెడ్ అవుతుంది దట్ ఈస్ హౌ డయాబెటీస్ ఆల్సో డయాబెటీస్ అనేది ఒక చిన్న ప్రాబ్లం అది ప్యాంక్రియాస్ లో బట్ మీరు కంప్లీట్లీ చూస్తే డయాబెటిక్స్ నుంచి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అవుతుంది కదా కంప్లీట్ మన శరీరంలో అది స్ప్రెడ్ అవుతుంది ఫ్రెండ్స్ దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఎస్ డయాబెటీస్ ఈ రోజులో మీరు చూస్తే కరోనా వైరస్ ఉంది కరోనా వైరస్ ని మేము పాండమిక్ అంటాం అది స్ప్రెడ్ అవుతుంది నార్మలీ ఈ డయాబెటీస్ అనేది ఇప్పుడు స్ప్రెడ్ అవ్వదు అది బట్ భవిష్యత్తులో మీరు చూస్తే డయాబెటీస్ అనేది ఒక పాండమిక్ లాగా స్ప్రెడ్ అవుతుంది మీరు చూడండి ఇండియాలో బికాస్ 90% ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా డోంట్ నో దట్ దే ఆర్ ప్రీ డయాబెటిక్ డెఫినెట్లీ ఈ ఒక కండిషన్ లో మేము ట్రీట్ చేయలేకపోతే భవిష్యత్తులో మీరు చూడండి టైప్ 2 డయాబెటీస్ గా అది కన్వర్ట్ అవుతుంది దిస్ ఇస్ అ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ఫోర్త్ పాయింట్ మీరు చూడండి ఫ్రెండ్స్ స్ట్రోక్ పారాలిసిస్ స్ట్రోక్ అంటాం మేము ఏమంటారు మీరు సో దర్ ఇస్ లక్వా అంటాము స్ట్రోక్ అంటాము ఈ ఒక పారాలిసిస్ స్ట్రోక్ అనేది దట్ కెన్ ఆల్సో హ్యాపన్ టు ఎనీబడి ఒక కారణం లేదు దానికి యాక్చువల్లీ పారాలిసిస్ స్ట్రోక్ కి చాలా కారణాలు ఉన్నాయి బట్ వీ డోంట్ హ్యావ్ అ లోకలైజ్డ్ రీజన్ సి అది కూడా దేవర్ టెలింగ్ దట్ 60 ఇయర్స్ తర్వాత స్ట్రోక్ వస్తుంది 70 ఇయర్స్ తర్వాత స్ట్రోక్ వస్తుంది ఇప్పుడు కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తే 20 ఇయర్స్ లో 30 ఇయర్స్ లో కూడా పారాలిసిస్ స్ట్రోక్స్ వస్తా ఉంది కారణం మీరు చూస్తే స్ట్రెస్ అందరికీ స్ట్రెస్ ఉంది ఈ ఒక యూనో ఈ ఒక జమానాలో మీరు చూస్తే అందరికీ స్ట్రెస్ ఉంది దానికి డెఫినెట్లీ ద స్ట్రోక్ ఈస్ ఆల్సో కమింగ్ అవుట్ ఫిఫ్త్ పాయింట్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే మన ఆస్తమా ఉండొచ్చు నిమోనియా ఉండొచ్చు ఇలాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ మన దేశంలో పెరుగుతుంది దిస్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ సి ఇప్పుడు కూడా మీరు చూడండి కరోనా టైంలో ఎవరికైనా కొంచెం దగ్గు ఏమైనా ఉంటే అలాంటి కోల్డ్ ఉంటే ఇమ్మీడియట్ గా డాక్టర్ గారు ఏం చెప్తారు కరోనా టెస్ట్ చేపించండి ఏమో నాకు ప్రాబ్లం అనిపిస్తుంది అని బట్ ఇది భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మన దగ్గర ఒక వైరస్ మాత్రమే ఉంది రేపు మనకు తెలీదు 10 వైరస్ ఇక్కడ రావచ్చు ఇండియాకి సో దానికి వాట్ వీ హ్యావ్ టు డూ మన శరీరంకి మేము ప్రొటెక్షన్ ఇవ్వాలి ప్రొటెక్షన్ ఎలా ఇవ్వాలి ప్రతిరోజు మన ఇండస్ట్రీవా కంపెనీది వెల్నెస్ ప్రొడక్ట్స్ మీరు వాడితే డెఫినెట్లీ మీకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ప్రమాదాలు జరగదు మీ శరీరానికి ప్రొటెక్షన్ లభిస్తుంది ఫ్రెండ్స్ దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ స్కోప్ ఆఫ్ వెల్నెస్ అంటాం మేము సో వెల్నెస్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడానికి ఇవన్నీ పాయింట్స్ మీరు చదవండి ఆ ఒక కండిషన్స్ లో మన ప్రొడక్ట్స్ మీరు ప్రమోట్ చేస్తే మంచి రిజల్ట్స్ లభిస్తుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ స్లైడ్ లో ఇప్పుడు చూద్దాం మన విశ్వ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది జినీవాలో ఉంది స్విట్జర్లాండ్ లో జినీవాలో ఈ ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన ఆరోగ్యం గురించి ఒక డెఫినేషన్ ఇస్తుంది ఆరోగ్యం అంటే ఏంటి ఆరోగ్యం అంటే మన శరీరానికి సంబంధించిన ఆరోగ్యం మాత్రమే కాదు మనసుకి మానసిక ఆరోగ్యం కూడా ఉండాలి సామాజిక ఆరోగ్యం అది కూడా మంచిది అది కూడా ఉండాలి సోషల్ హెల్త్ సామాజిక ఆరోగ్యం ఫినాన్షియల్ హెల్త్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక ఆర్థిక స్వాస్థ్యం అంటాం మేము దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ స్పిరిచువల్ హెల్త్ ఒక ఆధ్యాత్మిక స్వాస్థ్యం ఇవన్నీ ఉంటే ఒక మనిషికి వీ కాల్ దట్ యాజ్ అ హెల్తీ పర్సన్ బట్ దానికే నేను చెప్తా ఉండేది ఈ ఒక పాయింట్ మీరు చూడండి ఇండస్ వివా ప్రొడక్ట్స్ మీరు ప్రతిరోజు సేవిస్తే ఓన్లీ ద ఫిజికల్ హెల్త్ మాత్రమే కాదు శరీరానికి సంబంధించిన ఆరోగ్యం మాత్రమే కాదు ఇవన్నీ రకాల ఆరోగ్యము మీకందరికీ లభిస్తుంది ఫ్రెండ్స్ called as the World Health Organization.
డిఫరెన్షియేషన్ డెఫినేషన్ ఆఫ్ హెల్త్ అంటాం మేము. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం వెల్నెస్ ఆబ్జెక్టివ్ ఏంటి. హిప్పోక్రటిస్ అనేది, సో హిప్పోక్రటిస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ అంటారు. సో హిప్పోక్రటిస్ గారు చెప్తారు యాక్చువల్లీ లెట్ ఫుడ్ బి ద మెడిసిన్ అని. మన ఆహారము మన చేతిలో ఉంది, మన ఆహారం చేతిలో ఉంది, మన స్వాస్థ్యము మన ఆరోగ్యము కూడా మన చేతిలో ఉంది. యాక్చువల్లీ మన ఆహారం బాగుంటే మీ ఒంట్లో ఎలాంటి ఒక రోగాలు రాదు. దిస్ ఇస్ అ వెరీ వండర్ ట్రీట్మెంట్ యాక్చువల్లీ గివెన్ బై హిమ్. బట్ ఈ రోజు మీరు చూడండి, మన ఒక ఫుడ్ లో మన ఒక ఆహారంలో ఎలాంటి ఒక సత్వం లేదు. యూ డోంట్ హ్యావ్ దట్ ఎసెన్స్ అంటారు. సో మన ఆహారం మీరు చూస్తే దాంట్లో కంటామినేషన్స్ ఉంటాయి, కలర్స్ యాడ్ చేస్తా ఉన్నాము, చాలా పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఇలాంటిది ఉంటుంది, ఆర్గానిక్ ఉండదు. దానికి మన ఆహారం బాగలేదంటే డెఫినెట్లీ మనకు అన్ని రకాల రోగాలు భవిష్యత్తులో వస్తుంది ఫ్రెండ్స్. దట్ ఈస్ ద రీజన్ వై ఇండస్ వీవా ప్రోడక్ట్స్ కి మేము ఇంకొక పేరు పెడతాం. నార్మలీ ఇంకొక పేరు ఉంది, ఆ పేరు ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ డయటరీ సప్లిమెంట్స్ అంటాం. మీకు అందరికీ తెలుసు మన ఆహారం ఈ రోజు బాగలేదని, దానికే మేము మన ప్రోడక్ట్స్ కూడా అలాంగ్ విత్ ద ఫుడ్ మీరు సేవిస్తే డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ మీకు లభిస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ డయటరీ సప్లిమెంట్స్ అంటాం మేము. సో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం ఫ్రెండ్స్, మన ప్రోడక్ట్స్ లాంచ్ చేయడానికి ముందు ఆల్రెడీ మేము ఒక ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు సెకండ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతా ఉంది. మీ దగ్గర ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాము, ఈ క్షణం కూడా మన క్లినికల్ ట్రయల్స్ హాస్పిటల్స్ లో జరుగుతా ఉంది. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతా ఉంది ఫ్రెండ్స్. సి నార్మలీ ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసే ముందు, లాంచ్ చేసే తర్వాత కూడా మేము క్లినికల్ ట్రయల్స్ కంటిన్యూ చేస్తూ ఉంటాము. క్లినికల్ ట్రయల్ చేస్తే ఏమవుతుంది, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్లినికల్ ట్రయల్స్ బెనిఫిట్స్ దొరుకుతుంది. మొదటి బెనిఫిట్ సేఫ్టీ అంటాం. సపోజ్ మీరు ఇప్పుడు ఐపల్స్ వాడుతూ ఉన్నారు, ఐపల్స్ వాడితే ఆ ప్రోడక్ట్ మన శరీరానికి సేఫా లేదా, ఇది మొదటి ప్రశ్న. రెండోది, మేము ఇప్పుడు ఐపల్స్ వాడుతూ ఉన్నాము, అది సేఫ్టీ ప్రూవ్ అయిపోయింది, దానికి ఒక హెల్త్ బెనిఫిట్స్ ఉందా లేదా, అది రెండో ప్రశ్న. థర్డ్ వన్ హెల్త్ బెనిఫిట్స్ కూడా లేదు. మూడవ ఒక పాయింట్ మీరు చూస్తే, ఇవన్నీ మేము వర్బలీ మాట్లాడుతూ ఉన్నామంటే, సో బట్ నార్మలీ ఇవన్నీ ఒక వైట్ పేపర్ పైన వస్తే, ఒక ప్రింటెడ్ ఫార్మాట్ లో ఒక డాక్యుమెంటేషన్ లాగా మీకేమైనా లభిస్తే ప్రమోషన్ చేయడానికి ఫీల్డ్ లో చాలా సహాయంగా ఉంటుంది ఫ్రెండ్స్. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాం మేము. సో క్లినికల్ ట్రయల్స్ చేసే టైంలో 3 uses ఆర్ దేర్. మొదటిది, మేము ప్రోడక్ట్ సేఫ్టీ ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నాము. రెండవది, మేము ప్రోడక్ట్స్ హెల్త్ బెనిఫిట్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నాము. థర్డ్, మీరు చూస్తే ఇవన్నీ మేము ఒక డాక్యుమెంట్ లాగా పబ్లికేషన్ చేస్తా ఉన్నాము. దానికే మీరు ప్రతి ఒక్కరు మన వెబ్సైట్ మీరు చూడండి, వెబ్సైట్ లో వ్యాలిడేషన్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది, ఆ ట్యాబ్ మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఒక పబ్లికేషన్ ఓపెన్ అవుతుంది, మన ప్రోడక్ట్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది దాంట్లో, ఒక క్లినికల్ ట్రయల్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా మీరు లభిస్తుంది. అది మీరు ఉపయోగం చేయవచ్చు, ఎస్పెషల్లీ ఫీల్డ్ లో ప్రమోషన్ చేసే టైంలో అది మీరు ఉపయోగం చేయండి, చాలా మంచి ప్రమోషన్స్ అవుతుంది ఫ్రెండ్స్. సో దిస్ కాల్డ్ ఎస్ క్లినికల్ ట్రయల్స్ అంటాం మేము. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఇప్పుడు మొదటిది ఫస్ట్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ ఆల్రెడీ అయిపోయింది, రెండోది సెకండ్ ఫేజ్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ ఇప్పుడు జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్లైడ్ లో ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు మన ప్రోడక్ట్స్ క్లినికల్ ట్రయల్స్ వచ్చేసి బెంగళూరులో ఉన్న మంచి మంచి ప్రీమియర్ హాస్పిటల్స్ లో జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. బెంగళూరులో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా అది జరుగుతూ ఉంది. సో బెంగళూరులో మీరు చూస్తే నారాయణ హృదయాలయ అనేది ఒక పెద్ద కార్డియాక్ ఇన్స్టిట్యూట్. అది ఎస్పెషల్లీ హృదయానికి సంబంధించిన రోగానికి ఒక బెస్ట్ హాస్పిటల్ అంటారు యాక్చువల్లీ సౌత్ ఈస్ట్ ఏషియాలో మీరు కంపేర్ చేస్తే. ఈ ఒక హాస్పిటల్లో మన ఐపల్స్ ప్రోడక్ట్ ని క్లినికల్ ట్రయల్ చేస్తా ఉన్నారు, ఎస్పెషల్లీ హృదయానికి సంబంధించిన రోగానికి ఆల్రెడీ అది జరుగుతూ ఉంది. అదే మాత్రమే కాదు, బెంగళూరులో చాలా మంచి హాస్పిటల్స్ లో అంబేద్కర్ మెడికల్ కాలేజ్ ఉండొచ్చు, కెంపేగౌడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉండొచ్చు, బిఎంసి బెంగళూరు మెడికల్ కాలేజ్ ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ లో ఆర్ఐఎంఎస్ రిమ్స్. రిమ్స్ అనేది ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఒక ఆసుపత్రి, అది దట్ ఇస్ అ గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ కూడా చేస్తా ఉన్నారు మేము. జిప్మేర్ పాండిచేరిలో చేస్తా ఉన్నాము. ఇవన్నీ స్థలాల్లో మన ఒక ప్రోడక్ట్ క్లినికల్ ట్రయల్స్ ఈ రోజుకు జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. సెకండ్ ఫేజ్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతూ ఉంది. సో మన ప్రోడక్ట్స్ కి క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా అంటారు, సిటిఆర్ఐ రిజిస్ట్రేషన్ కూడా మన ప్రోడక్ట్స్ కి ఉంది. త్వరగా ప్రాబబ్లీ 1-2 నెలల్లో మీరు చూడొచ్చు, మన సిటిఆర్ఐ అనేది ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కింద వస్తుంది. అది ప్రాబబ్లీ మీకు అందరికీ తెలుసు, ప్రతిరోజు మీరు ఏమైనా న్యూస్ ఏమైనా చూస్తే న్యూస్ లో ఈ ఐసిఎంఆర్ ఐసిఎంఆర్ అంటా ఉంటారు యాక్చువల్లీ. నార్మలీ ప్రాబబ్లీ మీరు యూ హ్యావ్ సీన్ ఇట్.
ఆ ఒక ఐసీఎంఆర్ కింద సిటిఆర్ఐ వస్తుంది. సో ఒకటో రెండో నెలలో ఆ ఒక సిటిఆర్ఐ వెబ్సైట్స్ లో మన అన్ని క్లినికల్ ట్రయల్స్ ఇన్ఫర్మేషన్స్ మేము అక్కడ పబ్లిష్ చేయబోతున్నాం. సో మీరు అక్కడ మీరు ప్రెస్ చేస్తే మన అన్ని ప్రొడక్ట్స్ గురించి మీకు క్లినికల్ ట్రయల్స్ ఇన్ఫర్మేషన్స్ లభిస్తుంది ఫ్రెండ్స్. ఒకటో రెండో నెలలో మాక్సిమం 2 మంత్స్ లో మీకు అది లభిస్తుంది. సో నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, మన ప్రొడక్ట్ సర్టిఫికేషన్ గురించి నేను మాట్లాడబోతున్నాను. ఇప్పుడు మన ప్రొడక్ట్స్ కి ప్రస్తుతం 4 సర్టిఫికేషన్స్ ఇప్పుడు ఉంది. సో మొదటిది హలాల్ సర్టిఫికేషన్స్ అంటారు. అంటే సి వాట్ హ్యాపన్స్ ఇస్, ఇప్పుడు ఇండస్వివా కంపెనీ అనేది ఒక చిన్న లోకల్ కంపెనీ కాదు. ఇప్పుడు ఈ ఒక కంపెనీని ఒక గ్లోబల్ కంపెనీ అంటారు. అదొక లోకల్ కాదు, ఇప్పుడు ఒక గ్లోబల్ కంపెనీ అంటారు. సపోజ్ మేము రేపు మిడిల్ ఈస్ట్ లో ఆఫ్రికాలో ఏమైనా లాంచ్ చేస్తే మన ప్రొడక్ట్స్ మనకు హలాల్ సర్టిఫికేషన్స్ కావాలి. దానికి మేము ఇప్పుడే మన ప్రొడక్ట్స్ కి హలాల్ సర్టిఫికేషన్స్ వీ హ్యావ్ ఆల్రెడీ గాట్ ఇట్. రెండో సర్టిఫికేషన్స్ కోషర్ సర్టిఫికేషన్ అంటాము. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసింది, అమెరికాలో యుఎస్ లో మేము ఆల్రెడీ ఐవేద్ అనే ఒక ప్రోడక్ట్ ని లాంచ్ చేసాము లాస్ట్ ఇయర్. అక్కడ చాలా మంచి ప్రమోషన్స్ అవుతా ఉంది, మంచి రిజల్ట్స్ కూడా లభిస్తా ఉంది. సపోజ్ మీకు అందరికీ ఏమైనా ఐవేద్ గురించి జ్ఞానం కావాలంటే ప్రతి శుక్రవారము నైట్ టైంలో 10 PM నైట్ నేను ఫేస్బుక్ లైవ్ లో వస్తాను. సో ఫేస్బుక్ లైవ్ మన ఇండస్వివా ఐఎన్సి ఫేస్బుక్ పేజ్ మీరు ఏమైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మీరు నేను నన్ను డైరెక్ట్లీ మీరు చూడొచ్చు లైవ్ లో. సో నేను నైట్ 10 o'clock ఐవేద్ గురించి నేను మాట్లాడతాను. దట్ విల్ బి అరౌండ్ అబౌట్ 11 AM ఇన్ ద యుఎస్. సో ప్రతి ఒక్కరు మీరు చూడొచ్చు ఇండస్వివా ఐఎన్సి ఫేస్బుక్ పేజ్ ని మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి శుక్రవారం నైట్ 10 o'clock నేను లైవ్ లో వస్తాను ఫ్రెండ్స్. సో మూడో సర్టిఫికేషన్ గురించి చెప్పాలంటే అది క్వాలిటీ గురించి ఒక సర్టిఫికేషన్. మన కంపెనీ దగ్గర ISO సర్టిఫికేషన్స్ ఉంటుంది, 9001:2018 అంటాము. దట్ ఈస్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ ది ఆఫీస్. మన ఫ్యాక్టరీ గురించి మన ఫ్యాక్టరీలో ఏమవుతుందంటే ISO 22001 అంటారు. ఈ రెండు సర్టిఫికేషన్స్ మన దగ్గర ఉంది ఇప్పుడు. సో 9001 and 22001. ఇంకొకటి 2015 సర్టిఫికేషన్ ఇప్పుడు కూడా అది వ్యాలిడ్ ఉంది, బికాస్ ఇప్పుడు COVID-19 జరుగుతూ ఉంది కదా, దానికి ఇప్పుడు గవర్నమెంట్ రిలాక్సేషన్స్ ఇచ్చింది యాక్చువల్లీ డిసెంబర్ వరకు. సో 9001, 2015 ఉంటే కూడా అది వ్యాలిడ్ సర్టిఫికేషన్. నాలుగు సర్టిఫికేషన్స్ మీరు చూడండి, GMP సర్టిఫికేట్ అంటారు. GMP అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. సో ఇప్పుడు మీరు చూస్తే ఫ్రెండ్స్, మన దగ్గర ఇండస్వివా దగ్గర మన ఫ్యాక్టరీ ఉంది, మన ఫ్యాక్టరీలో మన ప్రొడక్ట్స్ ని మేము మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తా ఉన్నాము. మన ప్రొడక్ట్స్ మేమే తయారు చేస్తాము, మేమే అది ప్రమోషన్ కూడా చేస్తాము, మార్కెటింగ్ కూడా చేస్తాము ఫ్రెండ్స్. దానికే మన దగ్గర గవర్నమెంట్ GMP సర్టిఫికేషన్స్, ఇండస్వివా GMP గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సర్టిఫికేషన్స్ ఇచ్చింది. సో ఈ నాలుగు సర్టిఫికేట్స్ మీకేమైనా కావాలంటే మీరు ఒక మెయిల్ మనకు పంపించండి, doctor@indusviva.com కి ఒక మెయిల్ పంపించండి. ఈ నాలుగు సర్టిఫికేట్స్ కావాలని మేము మీ మెయిల్స్ ఆన్సర్ చేసి ఆ సర్టిఫికేషన్స్ మీకు పంపిస్తాము. ఆ సర్టిఫికేషన్స్ ని మీరు ప్రింట్అవుట్ చేయొచ్చు, వాట్సాప్ లో సోషల్ మీడియాలో మీరు సర్క్యులేట్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. మీ ప్రమోషన్స్ చేయడానికి దీన్ని ఉపయోగం చేయొచ్చు. మీరు doctor@indusviva.com కి ఒక మెయిల్ పంపించండి, ఈ నాలుగు సర్టిఫికేట్స్ మేము మీకు పంపిస్తాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో ఇప్పుడు చూద్దాం. సో ఇండస్వివా ప్రొడక్ట్స్ కి నాలుగు డెఫినేషన్స్ ఉన్నాయి, నాలుగు అర్థాలు ఉన్నాయి. చూస్తే మన అన్ని ప్రొడక్ట్స్ కి మేము ప్రివెంటివ్ ప్రొడక్ట్స్ అంటాం. ప్రివెంటివ్ అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో ఆ ఒక కాన్సెప్ట్ లో మేము ఆ ఒక ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తాం. రెండోది మీరు చూస్తే హోలిస్టిక్ ప్రొడక్ట్స్ అంటాం. హోలిస్టిక్ అంటే ఒక సంపూర్ణం, ఒక పరిపూర్ణం, ఒక సంపూర్ణమైన ఒక ప్రొడక్ట్స్. సో విచ్ మీన్స్ దట్ హెడ్ టిల్ ద టో, దట్ ఇస్ హౌ ద ప్రొడక్ట్స్ వర్క్. మన ప్రొడక్ట్స్ అనేది ఒక చిన్న ఆర్గన్ పైన, ఒక సెల్ పైన అది పనిచేయదు, కంప్లీట్ శరీరం పైన అది పనిచేస్తుంది ఫ్రెండ్స్. దానికే మేము అది దీన్ని హోలిస్టిక్ ప్రొడక్ట్స్ అంటాం. థర్డ్ డెఫినేషన్ మీరు చూస్తే ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్, ఒక పర్యాయం. ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ లో ఏమవుతుందంటే ఆల్రెడీ ఒక మనిషి ఒక రోగానికి ఒక మందు మాత్రలు వాడుతూ ఉన్నారు, అలాంగ్ విత్ దట్ మన ప్రొడక్ట్స్ కూడా మీరు సేఫ్లీ వాడొచ్చు ఫ్రెండ్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. దానికే మేము ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ అంటాం ఫ్రెండ్స్. ఫోర్త్ పాయింట్ మీరు చూడండి, మన ప్రొడక్ట్స్ కి మేము కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ అంటాము. కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ అంటే ఏంటి, అడిషనల్ బెనిఫిట్స్ దొరుకుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను, ఐ కాఫీ మీరేమైనా వాడితే మీ షుగర్ లెవెల్స్ తగ్గుతుంది. షుగర్ లెవెల్స్ మాత్రమే కాదు మీకు బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్. అంటే ఒక కండిషన్ కి ఇంకొక కండిషన్ ఫ్రీగా మీకు లభిస్తుంది, ఇది అడిషనల్ బెనిఫిట్స్ అంటారు. సో
ఎవరైనా మీ దగ్గర అడిగితే ఇండస్ వీవా ప్రొడక్ట్స్ అంటే ఏంటి అంటే మీరు ఈ నాలుగు డెఫినేషన్స్ గురించి మీరే ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేసి మాట్లాడొచ్చు. సో డెఫినెట్లీ దే విల్ అండర్స్టాండ్ ఇండస్ వీవా ప్రొడక్ట్స్ అంటే ఒక హోలిస్టిక్ వెల్నెస్ సప్లిమెంట్స్ అంటారు. అది మన యూనో హెడ్ టిల్ దట్ ఒక సంపూర్ణమైన కంప్లీట్ ఒక శరీరానికి ఒక మంచి ఒక ప్రొడక్ట్స్ మన దగ్గర ఉంది అని మీరు చెప్పాలి. యాక్చువల్లీ దిస్ ఇస్ వాట్ ఇండస్ వీవా ప్రొడక్ట్స్ ఆర్. సో ఇప్పుడు లెట్ అస్ గో టు ద ఫస్ట్ ప్రొడక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. సో మొదటి